మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా? హెల్మెట్ లేకుండానే బైక్ నడుపుతుంటారా? మీ కార్లో సీట్ బెల్ట్ లేదా? డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తుంటారా? అయితే ఇకపై మీకు కష్టకాలమే. రూల్స్ పాటించని వారి భరతం పట్టబోతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. పెనాల్టీ పాయింట్స్ తో శిక్షించబోతున్నారు. గ్రేటర్ పరిధిలో రేపటి నుంచి కొత్త పెనాల్టీ పాయింట్ల విధానం అమలు కాబోతోంది. మీరు చేసే తప్పులకు విభాగాల వారీగా పాయింట్లు ఇస్తారు. పెనాల్టీ పాయింట్లు 12 దాటితే మీ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ అయిన లైసెన్స్ తో వాహనం నడిపితే జైలు కూడా పంపిస్తారు. ట్రాఫిక్ రూల్స్ వైలేషన్ కేసులో గరిష్టంగా 3 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. పెనాల్టీ పాయింట్లను పక్కాగా అమలు చేసేందుకు అధికారులు సిద్దమయ్యారు. హెల్మెట్ సీట్ బెల్ట్ లేకుంటే మీ ఖాతాలో 1 పాయింట్ పడుతుంది. రాంగ్ రూట్ లో వెహికల్ పార్క్ చేస్తే 2 పాయింట్ల పెనాల్టీ ఉంటుంది. ర్యాష్ డ్రైవింగ్ చేసినా, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసినా 2 పాయింట్లు పడతాయి. సిగ్నల్ జంప్ అయినా 2 పాయింట్ల ఫైన్ వేస్తారు. డ్రింక్ చేసి డ్రైవ్ చేసి దొరికితే ఏకంగా 3 పాయింట్లు విధిస్తారు. రేసింగ్ ఓవర్ స్పీడ్ కు 3 పాయింట్లు ఇస్తారు. ఇక మద్యం తాగి ప్రయాణికులుండే ఆటో, క్యాబ్, బస్సు నడిపితే 5 పాయింట్లు వేస్తారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఎదుటివారి మృతికి కారణమైతే మీ ఖాతాలో గరిష్టంగా 5 పాయింట్లు పడతాయి. ప్రాథమికంగా 2 ఏళ్ల కాలాన్ని పెనాల్టీ పాయింట్స్ కు గడువుగా నిర్దేశించుకున్నారు. ఈ 24 నెలల్లోనే పెనాల్టీ పాయింట్స్ 12 చేరితే డ్రైవింగ్ లైసెన్స్ 7 ఏళ్ల కాలం పాటు రద్దు అవుతుంది. పెనాల్టీ పాయింట్ల విధానం పూర్తిగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ సర్వర్ ఆధారంగా సాంకేతిక విధానంలో అమలు కానుంది. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఆర్టీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెనాల్టీ పాయింట్స్ విధానం మొత్తం ప్రయాణికుడి డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగానే జరుగుతుంది. పోలీసులు పట్టుకున్నప్పుడు అతని లైసెన్స్ నెంబర్ సేకరించడం ద్వారా పాయింట్స్ దానిపై నమోదయ్యేలా చూస్తారు. ఈ చలాన్ విధానంలో ఈ అవకాశం లేకపోవడంతో ప్రస్తుతానికి పెనాల్టీ పాయింట్స్ స్పాట్ చలాన్లకే వర్తింపచేయనున్నారు. భవిష్యత్తులో వాహనం ఆధారంగా దాని యజమానికి పాయింట్లు విధించాలని భావిస్తున్నారు. పెనాల్టీ పడిన ప్రతిసారి వాహన చోదకుడికి ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పాయింట్ల విధానం ఎలా ఉండబోతోంది, ఎంతవరకు దీని ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టగలుగుతారు, తదితర ఇష్యూస్ పై మనతో మాట్లాడడానికి మేడ్చల్ డీటీఓ డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ శ్రీనివాస్ గారు. సో రేపటి నుంచి ఆగస్ట్ 1st నుంచి ట్రాఫిక్ పోలీసులు కొరడా జుడిపించబోతున్నారు అన్నమాట. ట్రాఫిక్ పోలీసులు వారితో పాటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా కేసు రాసినప్పుడు, ఎప్పుడైతే మనం కేసు రాసినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్తో పాటు మనం ఏదైతే అఫెన్సెస్ ఉంటాయో ఆ అఫెన్స్ను మనం అంటే చెక్ రిపోర్ట్ మీద రాయడం, తర్వాత వాటిని మనం కంప్యూటర్లో ఫీడ్ చేయడం. ఆ కంప్యూటర్లో ఫీడ్ చేసినప్పుడు ఏంటంటే జనరల్గా మనకు ఒక వ్యక్తికి మన సర్వర్లో ఒక ఐడి క్రియేట్ అయ్యి ఉంటుంది. ఐడి మనం వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా, లైసెన్స్ తీసుకున్నా, ఏ ట్రాన్సాక్షన్ చేసినా ఆ వ్యక్తికి ఉన్న ఐడికి ట్యాగ్ అయిపోతాయి. అలాగే ఈ పెనాల్టీ పాయింట్స్ కూడా ఆ వ్యక్తికి ట్యాగ్ అయిపోతాయి. ఇది మనం ఇప్పుడు చెప్పినట్లయితే 24 మంత్స్లో, అంటే ఒక పెనాల్టీ పాయింట్ పడి అక్కడి నుంచి 24 మంత్స్లో మనకు 12 పాయింట్స్ వచ్చినట్టయితే లైసెన్స్ సస్పెండ్ అవుతుంది. 1 ఇయర్ లైసెన్స్ సస్పెండ్ అవుతుంది. ఆ లైసెన్స్ సస్పెండ్ అయినా కూడా మరి బండి నడిపేటట్లయితే మళ్ళీ సెకండ్ టైం 2 ఇయర్స్ సస్పెండ్ అవుతుంది. లైసెన్స్ సస్పెన్షన్ పీరియడ్లో బండి నడపకూడదు. రెండోది ఏంటంటే నడిపినచో ఎనీ లయబిలిటీ, అంటే జనరల్గా యాక్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ లయబిలిటీ ఉంటుంది. ఆ సస్పెన్షన్ పీరియడ్లో నడిచినట్టయితే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్సూరెన్స్ పే చేయి కాబట్టి వెహికల్ ఓనర్ కానీ లేకుంటే ఆ వ్యక్తి కానీ వాళ్ళ ఓన్ పాకెట్ నుంచి పేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకని ఎప్పుడైతే లైసెన్స్ సస్పెండ్ అయి ఉంటుందో అప్పుడు నడపకూడదు. మరి ఇందులో మనం యాక్సిడెంట్ అంటే 304A, అంటే యాక్సిడెంట్ అయినప్పుడు చనిపోతే, వ్యక్తి చనిపోతే కూడా దానికి మాక్సిమం 5 పాయింట్లు ఉన్నాయి. దానికి ప్లస్ డ్రంకన్ డ్రైవింగ్కు మనం చూసినట్టయితే 5 పాయింట్లు. డ్రంకన్ డ్రైవింగ్ కూడా బస్సు, ఆటో, క్యాబ్ అంటే ఇవి ప్యాసింజర్ వెహికల్స్, అంటే ప్యాసింజర్స్ క్యారీ చేసే వెహికల్స్ కాబట్టి వీటికి రక్షణ ఎక్కువ అవసరం. అంటే డ్రైవర్ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏదన్నా అంటే అనుకోకూడదు జరిగితే ఎక్కువ మందికి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇందులో ప్యాసింజర్స్ ఉంటారు కాబట్టి వీటికి ఎక్కువ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఎంతవరకు అంటే రేపటి నుంచి అమలు కాబోతోంది, ఇదివరకు ఉన్న చలాన్స్ వర్తించు దీనిలో రేపటి నుంచి? ఈ జీవో ఇష్యూ ఎఫెక్ట్ ఫ్రమ్ ఆగస్ట్ 1st కానీ మనకు అంటే గవర్నమెంట్ డిసైడ్ చేయడం జరిగింది. అందుకని రేపటి నుంచి ఏ అఫెన్స్ జరిగినా కూడా, అంటే జనరల్గా జీవోస్ అంటే రిలీజ్ చేసేటప్పుడు ఎఫెక్టివ్ డేట్ అని పెడతారు. అంటే కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ డిసిషన్ తీసుకుని పాత వాటికి కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, కానీ పాత వాటి ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి ఇలా మనం 12 మంత్స్ పీరియడ్ పెట్టుకున్నాం. పబ్లిక్ని కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఈ పీరియడ్ నుంచి ఇప్పటి నుంచి మరి పాయింట్లు పడితే మీకు శిక్ష, అది లైసెన్స్ సస్పెండ్ అయితే దీన్ని ఎడ్యుకేట్ చేయడం అవసరం ఉంది కాబట్టి దీన్ని ముందే డిసైడ్ చేసి ఒక 1 మంత్ ముందు నుంచి మనం పత్రికల ద్వారా
టీవీల ద్వారా అందరికి ఎడ్యుకేట్ చేసి ఇప్పుడు 1 ఆగస్ట్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఎంతవరకు దీనివల్ల రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు అనుకుంటున్నారు? అంటే అన్డౌటెడ్లీ ఇండియాలో ఫస్ట్ టైం ఇలాంటి ఒక జీవో రావడం, సో మంచి మూవ్ ఇది, మంచి మూవ్. బట్ ఏంటి దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? జనరల్ గా ఏంటంటే మనిషి సైకాలజీ, మనను కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు, పెనాల్టీలు పడతాయి అన్నప్పుడు అది సైకాలజీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఓవర్ ఔటర్ రింగ్ రోడ్ మీద చూసినట్టయితే అంతకుముందు విచ్చల రోడ్డుగా స్పీడ్ చాలా వెళ్ళేవాళ్ళు, ఈ మధ్యలో ఒక్కొక్కరికి 2-3 చాలనలు కూడా వచ్చినాయి. కొంతమంది నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు జస్ట్ 1 వీక్లో 3 చాలనలు వచ్చినాయి. వాళ్ళకి తెలియదు, అంటే వాళ్ళకి పోయి నిఘా ఉంది. ఔటర్ రింగ్ రోడ్లో ఈ మధ్య దాదాపు 10-12 కెమెరాస్ పనిచేస్తున్నాయి ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో. ఆ 10-12 కెమెరాస్లో పట్టుబడ్డప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు చాలాను రికార్డ్ అయిపోతున్నది. కాబట్టి వాళ్ళకు ఇంతకుముందు ఎడ్యుకేట్ చేసినా కూడా అయినా కూడా వాళ్ళు ఏమవుతుంది, అక్కడ 100 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ పోవాల్సింది వాళ్ళకు, అంటే ఎక్కడన్నా డిస్టెన్స్ తొందర రీచ్ కావాలనో, లేక కొంతమంది యూత్ అయితే వాళ్ళు ఎంజాయ్మెంట్ కొరకు అట్లా అడ్వెంచర్స్ చేద్దామని స్పీడ్ ఎక్కువ పోయి చాలా బారిన పడుతున్నారు. అయితే ఈ మధ్యలోనే చూసినట్టయితే ఎక్కువ నిఘా ఉంది కాబట్టి ఒక్కొక్క వెహికల్ మీద 2-3 చాలన్లు పడ్డాయి. ఇక్కడ చాలా సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడే ఒక మిత్రుడు గారు చెప్తున్నాడు, ఆయనకు 10 డేస్లో 3 చాలన్స్ వచ్చినాయి. అయితే ఇది అటువంటి ఏంటంటే ఇప్పుడు తగ్గుతాయి, పెనాల్టీ పాయింట్ పడి ఒక మెసేజ్ వచ్చే వరకు వాళ్ళ సైకాలజీ చేంజ్ అయిపోతుంది డెఫినెట్. అరే నాకు పెనాల్టీ అంటే ఒక రకంగా ఏది ఫైన్ కట్టడమే కాకుండా పెనాల్టీలు అక్యుమేట్ అవుతున్నాయి, పాయింట్స్ అక్యుమేట్ అవుతాయి కాబట్టి మరి 12 పాయింట్లు వచ్చే వరకు నా లైసెన్స్ సస్పెండ్ అయ్యింది అనే భయం ఉంటుంది. ఇదే కాకుండా ఫ్యూచర్లో అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మరి ఐఆర్డీఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ డెవలప్మెంట్ అథారిటీ మన హైదరాబాద్లో ఉంది, వాళ్ళు కూడా తర్వాత ఫ్యూచర్లో డిసిషన్ తీసుకుని ఏదైతే ఈ మన డ్రైవర్స్ ఏదైతే అఫెన్స్ బుక్ అవుతున్నాయో ఈ డ్రైవర్స్కు ఇన్సూరెన్స్ చేసేటప్పుడు అంటే వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ ఏమైనా చేసినప్పుడు ఇన్సూరెన్స్ కూడా పెంచే అవకాశం ఉంటుంది. మనం డెవలప్డ్ కంట్రీస్లో చూసినట్టయితే యుఎస్ఏ అక్కడ ఈ పెనాల్టీ పాయింట్స్ వల్ల మన ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అంటే మనం రిస్క్ డ్రైవర్ అన్నట్టు, రిస్క్ డ్రైవర్ ఇన్సూరెన్స్ చేసేటప్పుడు మనం నార్మల్ డ్రైవర్ సేఫ్ డ్రైవర్కు 1 రూపీ ఉంటే రిస్క్ డ్రైవర్కు 1.50 రూపీ పడవచ్చు. అందుకని ఆ ఇన్సూరెన్స్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి, భారం పడుతుంది కాబట్టి డెఫినెట్లీ మన ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు. అలాగే కాకుండా కొన్ని సందర్భాలలో అంటే ఇది డ్రైవింగ్ స్కూళ్ళకి వెళ్ళి మరి ఆ క్లాసెస్ కూడా అటెండ్ కావాల్సిన అవసరం. ఇప్పుడు మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ చూస్తున్నాం, అది చాలా ఎఫెక్టివ్ ఉంది. ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది ఆ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా వాళ్ళను క్లాసులకు అటెండ్ కమ్మంటున్నారు, క్లాసుల తర్వాత కోర్టుకు అటెండ్ అవుతున్నారు, కోర్టు తర్వాత పెనాల్టీ కూడా కడుతున్నారు, జైలుకు కూడా పోతున్నారు. ఇవన్నిటి వల్ల ఇంపాక్ట్ డెఫినెట్. అంటే రిపీటెడ్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరుకుతున్న వాళ్ళ సంఖ్య తగ్గుతుందా? రిపీటెడ్ గా దొరికే వాళ్ళ తగ్గుతుంది. ప్లస్ కొంతమంది కూడా చాలా మంది ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళంటే తాగినట్టు ఏం కాదు అని అనుకునే వాళ్ళంతా ఇప్పుడు అయితే క్యాబ్ యూజ్ చేస్తున్నారు, లేకుంటే ఫారిన్ కల్చర్లో లాగా మన దగ్గర ఇంకా రాలేదు డిజిగ్నేటెడ్ డ్రైవర్ కాన్సెప్ట్. వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూప్ ఉంటే ఫ్రెండ్స్ 4 ఉంటే ఆ పర్టికులర్ డే ఒకరు తాగరు, వాళ్ళు ఓన్లీ డ్రైవింగ్ కొరకే వాళ్ళు తాగకుండా ఉంటారు. అట్లనే ఇక్కడ కూడా డిజిగ్నేటెడ్ డ్రైవర్ ఇంకా మన దగ్గర ఎక్కువ అవకాశం ఉంటుంది డిజిగ్నేటెడ్ డ్రైవర్కి, ఎందుకంటే మన దగ్గర ఈ పూజలు దేవుడి భక్తి మీద కొందరు సోమవారం డ్రింక్ తీసుకోరు, కొందరు శనివారం డ్రింక్ తీసుకోరు, కొందరు బేస్తవారం ఇటువంటివి ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఈ సేఫ్టీ కొరకు కూడా అంటే ఆ రోజు వాళ్ళు ఎట్లా తాగకుండా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే మిగతా ఫ్రెండ్స్ని డ్రాప్ చేసి వెళ్ళడానికి పెట్టుకోవడం, డిజిగ్నేటెడ్ డ్రైవర్గా ఉండడం బాగుంటుంది. ఓకే శ్రీనివాస్ గారు, అన్డౌటెడ్లీ వెల్కమ్ చేస్తాం ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు, బట్ హెల్మెట్ కంపల్సరీ అన్నారు, హెల్మెట్ లేకపోతే అసలు కుదరనే కుదరదు అన్నారు. దాని మీద కొంతకాలం స్ట్రిక్ట్ గా ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ లైట్. ఇప్పటికీ చాలా మంది కనిపిస్తుంటారు, చాలా మంది చనిపోతున్నారు హెల్మెట్స్ లేక. సీట్ బెల్ట్ కూడా అంతే, మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, మీడియా కూడా తమ వంతు పాత్ర పోషిస్తాను, ఇలాంటివన్నీ కొంతకాలం పాటు ఆ వేడి ఉన్నంతసేపే తప్ప ఆ తర్వాత మళ్ళీ దేందర్ దాంది అన్నట్టు అయిపోతాయి. ఇప్పుడు ఇదేంటి, ఈ రూల్స్ ఎంతవరకు స్ట్రిక్ట్ గా అమలు చేస్తారు? ఈ పెనాల్టీ పాయింట్స్ అనేది 12 దాటితే ఎంతమంది, అంటే ఎవరితోని సంబంధం లేకుండా 12 దాటితే ఎవరైనా సరే లైసెన్స్ కట్ అనేది ఎంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారు? ఇవి అంటే 2 డిఫరెంట్ ఆస్పెక్ట్లు మీరు చెప్పిన దాంట్లో. హెల్మెట్ ఇంప్లిమెంటేషన్ అనేది రోడ్డు మీద ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది చూస్తాం హెల్మెట్ ముందు పెట్టుకుంటారు, తలపైన పెట్టుకోరు. అక్కడ ముందు చెకింగ్ అవుతుందంటే సడన్ తలపై పెట్టుకుంటారు. ఇది సీట్ బెల్ట్ కూడా అంతే, సీట్ బెల్ట్ కూడా అంతే.
అయితే ఇదేమో ఇంప్లిమెంటేషన్ లో మనకి ఏంటంటే 24/7 ఎన్ఫోర్స్మెంట్ అనేది ఇప్పుడు పాసిబుల్ లేదు. అది డెవలప్డ్ కంట్రీస్ లో ఏంటంటే కెమెరాస్ లేదంటే అక్కడ పోలీస్ వ్యవస్థ కూడా ఎలా ఉంటుందంటే ఒకవేళ ఇక్కడ ఎవరైనా పట్టుకోలేకపోతుంటే నెక్స్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి అలా పట్టుకునే వ్యవస్థ ఉంది. మన దగ్గర కూడా త్వరలో అంటే మెల్లిమెల్లిగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈరోజు పెట్రోల్ వెహికల్స్ చాలా వచ్చాయి, ఇంకా పెట్రోల్ వ్యవస్థను ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఎట్లాగూ మన ముఖ్యమంత్రి గారు చొరవతోటి రిక్రూట్మెంట్ కూడా బాగా అవుతుంది, ఫ్యూచర్లో పెట్రోలింగ్ వ్యవస్థ పెరిగి 24/7 వ్యవస్థ ఉన్నప్పుడు మనిషికి ఒకటి ఏంటంటే మాపై నిఘా ఉంది. ఇప్పుడు జనరల్గా మనం అంటే మీరు కానీ నేను కానీ అబ్జర్వేషన్లో దాదాపు 3-4 వేల కిలోమీటర్లు తిరిగి వచ్చినాం అనుకోండి, మనకి ఎక్కడ కూడా ఆపిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ మనం మిస్టేక్ చేసినా కూడా ఆపిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అంటే మన దగ్గర అంతగనం 24/7 పనిచేసే వ్యవస్థ లేదు. కొన్ని ప్లేస్లలో కెమెరాస్ ఉన్నాయి, ఇంకా దాన్ని ఇంకా విస్తృతంగా అంటే అన్ని ప్లేస్లలో పెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని అంటే ఫ్యూచర్లో డెఫినెట్ మన గవర్నమెంట్ అన్ని రాష్ట్రాల కంటే మన ముందుంటున్నాం మనం. దానిలో కూడా ఆ టెక్నాలజీ కూడా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. 4 లేన్లు ఉన్నాయి, 4 లేన్లలో ఈచ్ వెహికల్ కూడా ఆ టెక్నాలజీ అబ్జర్వ్ చేసి ఏ మిస్టేక్ చేసినా పట్టుకుంటుంది. ఈవెన్ జస్ట్ మనం అబ్డాప్ట్ లేన్ చేంజింగ్ అంటే సిగ్నల్ ఇవ్వకుండా వెనక వాళ్ళకు అంటే ఇండికేషన్ ఇవ్వకుండా సడన్గా లేన్ చేంజ్ చేసినా కూడా అది క్యాప్చర్ చేసి మనకు మన సర్వర్కు డేటా అందించే సదుపాయాలు ఉన్నాయి. అట్లే ఇప్పుడు జీపీఎస్ వ్యవస్థ ఉన్న వెహికల్స్ ఉన్నాయి చాలా వాహనాలు. ఆ జీపీఎస్ వ్యవస్థ ఉన్న వాహనాలను మనం జస్ట్ అది స్పీడింగ్ ఓవర్ స్పీడింగ్ను మానిటర్ చేస్తూ మన సర్వర్లో కూడా ఆటోమేటిక్గా దాని అంటే ఆ పర్టికులర్ లిమిట్ సపోజ్ ఒక పర్టికులర్ ప్లేస్లో అవుటర్ రింగ్ రోడే తీసుకుందాం 100 కంటే ఎక్కువ పోయింది అనుకోండి, అక్కడ ఎవరు చెకింగ్ చేయకున్నా కూడా ఆ జీపీఎస్ వ్యవస్థ ద్వారా మన సర్వర్లో రికార్డ్ అవుతుంది అంటే ఆ పర్టికులర్ స్ట్రెచ్లో ఈ వాహనం ఓవర్ స్పీడ్ పోయింది. ఇమీడియట్గా ఆటోమేటిక్గా మన సర్వర్ నుంచి ఇది మనం ఫైన్ ఇది రిసీప్ట్ జనరేట్ చేసి వాళ్ళకి పంపించచ్చు. అది అంటే చేయొచ్చు, అది పెద్ద మనకు అంటే టైం కూడా టైం టేకింగ్ కాదు. కాకపోతే ఏంటంటే మనకు ఆ జీపీఎస్ తోటి ఇంటిగ్రేషన్ అనేది ఇంకా రాలేదు. ఇది కంపల్సరీ వెహికల్స్లో జీపీఎస్ అనేది మనకు ఓన్లీ జిహెచ్ఎంఎస్ ఏరియా కొరకే ఒక జియో రిలీజ్ అయింది, అది ఇంప్లిమెంటేషన్లో ఉంది. అది వచ్చిన తర్వాత మాత్రం జిహెచ్ఎంఎస్ ఏరియాలో చాలా మటుకు మనం కంట్రోల్ చేయొచ్చు. భారతదేశంలోనే మొట్టమొదటిసారి రోడ్ యాక్సిడెంట్స్ నివారణకు కొత్త చట్టం తీసుకొచ్చింది. జీవో నెంబర్ 26/12 పెనాల్టీ పాయింట్స్ దాటితే వారి లైసెన్స్ కట్ చేస్తారు. ఎంతవరకు ఇది ఇంప్లిమెంటేషన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్ట్రిక్ట్ గా ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతారనే ఇష్యూస్ పై మనం మాట్లాడుతున్నాం. మనతో మేడ్చల్ డిటిఓ పూపాల శ్రీనివాస్ గారు ఉన్నారు. ఎస్ సార్ శ్రీనివాస్ గారు, నేను ఇందాక చెప్పినట్లు కోటి జనాభా ప్రతి ఒక్కరి మీద ఎంత కన్నేయగలుగుతారు, ప్రతి ఒక్కరు పెనాల్టీ పాయింట్స్ ఎలా నోట్ చేసుకోగలుగుతారు, ప్రాక్టికల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఇంప్లిమెంటేషన్ లో ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండాలంటే ఇట్లా పట్టుకుంటే మనకు శిక్ష పడుతుంది, అంటే దీని నుంచి తప్పు చేస్తే శిక్ష పడుతుంది, తప్పు చేస్తే తప్పించుకోలేమనే భయం ఎన్ఫోర్స్మెంట్ యాజ్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్గా ఆ భయాన్ని క్రియేట్ చేయాలి మేము. అయితే ఇందులో భాగంగా అంటే ఎప్పుడైనా లా ఇంప్లిమెంటేషన్ కూడా మనకు ప్రజల నుంచి కూడా సహకారం కావాలి. మేము అంటే ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం ఆదిలాబాద్ జిల్లాలో, ఏదైతే నో హెల్మెట్ నో పెట్రోల్ అని. ఫస్ట్ మేము పెట్రోల్ బంకు యజమానులను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళకు మీటింగ్స్ పెట్టి హెల్మెట్ వల్ల మనం ఇట్లా రక్షించగలుగుతామని చెప్పినప్పుడు వాళ్ళు సహకరించారు, చాలా బాగా చక్కగా 6 నెలలు నడిచింది. దాంతోపాటు అంటే 3 నెలలు ఫస్ట్ 3 నెలలు మంచిగా నడిచింది. ఆ గ్యాప్ వస్తుంటే మేము ఏం చేసాం, ఎన్ఫోర్స్మెంట్ సపోర్ట్ చేసాం. అంటే ఎన్ఫోర్స్మెంట్ చేయడము, హెల్మెట్ పెట్టుకునే వాళ్ళకి కేసులు రాయడము, మళ్ళీ అది అట్లా అంటే అదే స్టేజ్లో వెళ్ళింది. ఎప్పుడైతే మనం కంప్లీట్ అంటే అంటే కొన్ని ఇబ్బందులు నేను ట్రాన్స్ఫర్ రావడము ప్లస్ అక్కడ డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ జరగడము ఇవన్నిటి వల్ల అది అంటే మళ్ళీ దాని ఫాలో అప్ లేదు. ఎప్పుడైతే ప్రతిదీ ఫాలో అప్ ఉండాలి మనం చేసి మళ్ళీ ఇడిచిపెట్టడము. అయితే ఈ విషయంలో ఏంటంటే వన్స్ కేసు బుక్ అయిందంటే పాయింట్స్ ఆటోమేటిక్గా రావడమే. దీనిలో మనం ఫాలో అప్ ఈ ఎన్ఫోర్స్మెంట్ ఫాలో అప్ లాగా దీనికి అవసరం లేదు. వన్స్ కేసు బుక్ అయిందంటే ఎనీ ఇన్స్పెక్టర్ కానీ ఎనీ ఆఫీసర్ కానీ కేసు బుక్ చేసిందంటే దానికి ఆటోమేటిక్గా పాయింట్స్ పడిపోతాయి మన సిస్టమ్. దీనికి ఏం మాన్యువల్ ఇంటర్వెన్షన్ కానీ లేదంటే ఎవరు అంటే ఈ ఆఫీసర్ వచ్చిండు ఈ ఇదే ఇంట్రెస్ట్ చూపించిండు అనేది ఇందులో ఉండదు. కేసు ఎక్కడైనా బుక్ అయినా కూడా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కేసు బుక్ చేసినా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కేసు బుక్ చేసినా ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సర్వర్లో ఆటోమేటిక్గా పాయింట్స్ అలొకేట్ అయిపోతాయి ఆ పర్టికులర్ డ్రైవింగ్ లైసెన్స్. కాబట్టి ఇందులో ఇంప్లిమెంటేషన్లో ఇందులో ఏం ప్రాబ్లం ఉండదు. దీనిలో అంటే సీట్ బెల్ట్ పెట్టుకోలేదు లేదా హెల్మెట్ పెట్టుకోలేదు ఇవన్నీ ఎలా చూస్తారు? అన్ని చోట్ల మీరు ఇందాక అన్నారు సీసీ కెమెరాలు అన్ని చోట్ల పనిచేస్తున్న పరిస్థితి కూడా లేదు,
ఎవరు ఎవరు చూస్తారు, పాయింట్స్ ఎలా నోట్ డౌన్ చేస్తారు? అదే ఇప్పుడు మనం రోడ్డు మీద ట్రాఫిక్ పోలీస్ ఆఫీస్ కేసు రాస్తాడు, అలాగే మా డిపార్ట్మెంట్ కూడా. ఎంతమందిని ఆపుతారు శ్రీనివాస్ గారు? జనరల్ గా ఒకటేంటంటే పోలీస్ ఆపితే ఎంతో కొంత ఇచ్చేసి వెళ్ళిపోదాం, జనరల్ గా ఉన్న మైండ్ సెట్ ఇది. దాన్ని ఎంతవరకు తగ్గించగలుగుతారు? కదా తగ్గింది ఇప్పుడు, ఎందుకంటే మేజర్ జంక్షన్లలో పోలీస్కి అయితే వాళ్ళకు బాడీ కెమెరాస్ వచ్చినాయి, ప్లస్ వాళ్ళు ఏదైతే జంక్షన్లో ఉంటారో అక్కడ సరౌండింగ్స్ అన్ని ఫోర్ కార్నర్స్లో కెమెరాస్ ఉన్నాయి, ఇటువంటిది అనేది తగ్గింది. రెండోది అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే, ఓకే ఆయన ఇచ్చి 50 రూపాయలు ఇచ్చి వెళ్తున్నాడు, ఆయన ఒకసారి ఆలోచించాలి, ఆయన ప్రాణం విలువ 50 రూపాయలేనా? అంటే ఇక్కడ ఉన్న పోలీసు అధికారి ఆయన కానీ ట్రాన్స్పోర్ట్ అధికారి కానీ ఆయన కేసు రాస్తానంటే లేదు నేను ఏదో ఇచ్చుకొని వెళ్ళిపోతా అనేది వాళ్ళు, అంటే ఎవరైతే ఇవ్వడానికి రెడీ అవుతున్నారో వాళ్ళు ఆలోచించాలి. ఏదైనా జరిగి ప్రమాదం జరిగితే ఆ 50 రూపాయలు ఇచ్చి వెళ్ళినా 15 నిమిషాలకే ప్రమాదం జరిగింది అనుకోండి, చనిపోయిండు అంటే ఆ 50 రూపాయలు ఇచ్చి ఆయన ప్రాణాన్ని కోల్పోయిండు, అంటే ఆయన చావును 50 రూపాయలతో కొనుక్కున్నాడు ఆయన. అందుకని అటువంటి దయచేసి ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీరు అటువంటి దానికి అంటే బెండ్ కాకుండా మీ ప్రాణం కొరకు, అంటే ఇప్పుడు హెల్మెట్ ధరిస్తే యాక్సిడెంట్ నివారించదు. హెల్మెట్ ఏంటంటే మనం పడ్డప్పుడు మనకు ఆ ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో, జనరల్గా మోటార్ సైకిల్ ప్రమాదాలలో 70% హెడ్ ఇంజరీ వల్ల చనిపోతారు. హెడ్ ఇంజరీ అంటే మన మెదడు అది ఒక ద్రవ పదార్థం కాదు ఘన పదార్థం కాదు, అంటే సెమీ సాలిడ్ కాబట్టి అది జస్ట్ చిన్న ఇంపాక్ట్ కూడా మెదడులో న్యూరాన్స్ అని డిస్టర్బ్ అవుతాయి. డిస్టర్బ్ అయినప్పుడు దాన్ని మనం ఇది డాక్టర్స్ సర్జరీ చేయడం కూడా చాలా క్రిటికల్, అది లక్ ఇంపాక్ట్ని బట్టి కొంతసార్లు బాగా అవుతుంది కొన్నిసార్లు బాగా కాదు. అందుకని డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకోవాలి. ఇప్పుడు మనం చిన్నపిల్లలను చూస్తాం, చిన్నపిల్లలకి ఇక్కడ తలకు రోజుకు ఒక 10 సార్లు ఆయిల్ అంటుతుంటారు, ఆయిల్ అంటేటప్పుడు ఇక్కడ జాగ్రత్త అని చెప్తుంటారు, ఎందుకంటే ఇక్కడ సెన్సిటివ్ పార్ట్ అక్కడ బోన్ కూడా ఫామ్ రియలైజేషన్ రావాల్సిన బోన్ కూడా ఫామ్ కాదు.